ఈరోజు పరమ పవిత్రమైన రోజుగా ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా ఆ పరమశివుణ్ణి అనుభవం చేసుకోండి. నక్షత్ర మండలం పైన బంగారు వర్ణం గల ధామంలో దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న అతి సూక్ష్మ అఖండ జ్యోతి స్వరూపుడైన మనందరికీ ఆత్మిక తండ్రి అయిన ఆ శివపరమాత్ముడి నుండి మన ఆత్మకి దివ్య అలౌకిక దైవశక్తి వస్తున్నట్లు ఆ శక్తి మన శరీరంలో ప్రతి అవయవానికి వెళ్ళి సంపూర్ణ ఆరోగ్యం ఇస్తున్నట్లు, మనసుకి ప్రశాంతత, బుద్ధికి ధైర్యము, సంస్కారానికి త్యాగము ప్రసాదిస్తున్నట్లు, ఇంకా అనేక రెట్లు మిగిలి ఉన్న ఆ శక్తి విశ్వంలో ఉన్నటువంటి అభాగ్యశాలి, అజ్ఞాని, అనారోగ్యంతో, కష్టాలతో, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న అనేక ఆత్మలకి, ఆత్మహత్యలు చేసుకునేటువంటి ఆత్మలకి, అనేక దుఃఖాల్లో మునిగి తేలుతున్న ఆత్మలకి శక్తి ఇస్తున్నట్లు, వాళ్ళని రక్షిస్తున్నట్లు అనుభవం చేసుకోండి. సర్వులకు గతి సద్గతి, ముక్తి జీవనముక్తి ప్రసాదిస్తున్నటువంటి ఆ అద్భుతమైన తండ్రికి అనంత విశ్వం దరుపున సుస్వాగతం, సుస్వాగతం. బాబా చెప్తున్నారు, సంగమయుగములో శివబాబా కోసం కేటాయించిన చిన్న స్థలం, 3 అడుగుల స్థలం అయినా కానీ, మీ ఇంట్లో ఒక చిన్న పూజ గదిలో అయినా లేదా ఏ రూమ్లో అయినా చిన్న స్థలాన్ని కేటాయించే ఆ స్థలము సత్యయుగంలో మహల్ కంట గొప్పదని చెప్తున్నారు బాబా. బాబా ఏం చెప్పారు, మధువనం మహాయజ్ఞ కుండము, మీళ్ళు కూడా మధువనం చేసుకోండి. మధువనం అంటే అర్థం చెప్పారు, మధురత కలిగి
బేహద్ వైరాగ్య వృత్తి ఉండి సంకల్పాలు ఏకరసంగా ఉంటే అదే మధువనము. అక్కడికి నేను వస్తానని చెప్పారు బాబా. మీ సంకల్పాలు ఏకరసం అంటే ఒకరినే జ్ఞాపకం చేసుకుని ఇలాగా ఆ సర్వేశ్వరుడే మనకు సర్వరక్షకుడు, సర్వేశ్వరుడే మనకు సర్వసంబంధికుడు, సర్వేశ్వరుడే మనకి సకల సౌభాగ్యాలు ఇచ్చేవాడు అని అనుభవం చేసుకోవటమే సంకల్పాలు ఎక్కే రసం అంటే. ఇంక సంకల్పంలో ఇంకెవరు ఉండరు మనకి. సంకల్పాలు ఎక్కే రసంగా మధురత కలిగి అంటే మాట మధురత అన్ని మధురంగా ఉండాలి. బేహద్ద వైరాగ్య వృత్తి కలిగి ఉండాలి అంటే అద్దు అనేది అస్సలు ఉండకూడదు. బేహద్ద వైరాగ్య వృత్తి కలిగి ఉండాలి. అదే అలా ఎవరైతే ఉన్నారో అక్కడ ఆ స్థానమే మధువనం అయిపోతుంది. అసలు మధువనము గొప్పదే కానీ ఎన్ని ఉపమధువనాల కింద అయిపోతాయి. అక్కడికి బాబా వస్తానన్నారు అంటే అక్కడ ఉంటారు బాబా. పాపం ఉన్న చోట నిన్ను చెప్పారు చూడండి, పాపం ఉన్న చోట నేను ఉండను అండి. కాబట్టి ఇక్కడ బాబా అంటున్నారు, ఏ పిల్లలైతే తన ఇంటిని ఇంట్లో కొంత స్థలాన్ని భగవంతుడికి ఒక 3 అడుగులు స్థలం చాలు, భగవంతుడు ఫోటో పెట్టుకోవచ్చు, అక్కడ కుర్చీ వేసుకుని యోగం చేసుకోవచ్చు, కుర్చీలో కూర్చోవచ్చు కాలనీపులు ఉన్నవాళ్ళు. ఎందుకంటే తండ్రి ఎదురుకుండా మనం కొడుకులం కాబట్టి పిల్లలం కాబట్టి కూర్చోని కక్కుంది. ఇంకేం చెప్పారు బాబా, అది బాబా అన్నారు సత్యయుగంలో మహల్ కంట గొప్పదట. 2వ పాయింట్, బ్రాహ్మణ జీవితం ఆధారంగానే శాఖలన్నీ విస్తారాన్ని పొందుతాయి. బ్రాహ్మణాత్మలు మొత్తం రకరకాల వంశావళికి పూర్వీకులు. బాబా ఏమంటున్నారు, బ్రాహ్మణాత్మల జీవితం ఆధారంగానే శాఖలన్నీ విస్తారము పొందుతాయి అంటున్నారు. ఇప్పుడు చూడండి, మనం అంటే ఉదాహరణ చెప్తున్నాను, దాని గురించి తప్పేం కాదు. ఎవరైనా బాబా పిల్లలు శరీరం వదిలినప్పుడు భోగి చేస్తాం, కానీ బాబా ఏమంటారు, సంకల్పాలు చెడు సంకల్పాలు అయ్యని ఉంటే నాకు అర్పణ చేయండి, ఇలా ఉంది బాబా నా మనసు ఇలా పరిగెట్టేస్తుంది, సంకల్పాలు భోగి చేయమంటారు బాబా. మనం ఏం చేస్తాం, ఆహార పదార్థాలు బాబాకి భోగి చేస్తాం, ఎవరైనా చనిపోతే వాళ్ళకి భోగి చేస్తాం. కానీ బాబా ఏం చేస్తారు, అలాగ అర్థం చేసుకున్నారు, అలా ప్రేమతో నాకు భోజనం పెడుతున్నారని కూడా అనుభవం చేసుకుంటారు. ఆయన తప్పుగా తీసుకోరు, మనం తప్పు చేస్తున్నా తప్పుగా తీసుకోరు. ఇదేమవుతుంది, ద్వాపర కలియుగంలో పూజారులు ప్రసాదం వండి నైవేద్యం పెడతారు ఆ కట్టె నెల లాగి, ఏది మనం భోగి చేసినప్పుడు. మళ్ళీ ఏం చెప్తారు, శరీరం వదిలేసిన తర్వాత భోగి చేసింది ఏమవుతుందంటే బ్రాహ్మణులు పిండ ప్రధానమని ఏమండి సంవత్సరికమని చేస్తారు. అంటే వాళ్ళు ఆ విధంగా జీవనోపాధికి ఈ సంగమయుగంలో మనం చేసిన చిన్న రాంగ్ అయినప్పటికీ బాబా ఏం చేశాడు, అది రైట్ కింద అక్కడ సరిదిద్దేశాడు. భగవంతుడు అంత గొప్పవాడు, మీకు చాలాసార్లు చెప్పాను, తిరుపతి వెంకటేశ్వర స్వామి కానీ ఎక్కడికైనా కొంతమంది దేవతల దగ్గర దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, అన్నవరం సత్యనారాయణ మూర్తి దగ్గరికి వెళ్ళినప్పుడు తలంటుకులు ఇచ్చేస్తాం, తలనీలాలు ఇచ్చేస్తాం. భగవంతుడు తలనీలాలు ఏం చేసుకుంటాడు, కానీ అంటే బుద్ధిలో మన లోపల బుద్ధిలో ఏమీ లేకుండా ఆ కంత సమయమైనా భగవంతుడితో లీనమవ్వాలని అనుకుంటాడు ఆయన. కానీ అలా లీనమవ్వలేకపోయినా ఇలాగ ఇచ్చినా కానీ పోలే నా పిల్లవాడికి అర్థం కాక
अंदम जुटना इच्छे अंद अंद जुटे कंदर अब फलमस्टर अलागे बाबा वाणी इला नड़वान चुपता अला नड़वक इंकोला नड़सा अभी शूटिंग अड़ कैमरा मुझे इलाग या अला यासमें एला या अला शूटिंग अदे इकड़ बाबा चुप्त संगम युगम शिवबाबा कोसम केटाइन मूड स्थल अनग मींट पूज ग सत्योग महल कंटे गोपदन चपार अभी इकड़ेम ब्राह्मण जीवता आधार शाखल विस्तार पुदाई ब्राह्मणात्म मतलब रकर वंशावली की पूर्वीक అర్థమైందా మనం ఏ కర్మ అయితే చేస్తున్నామో ఆ కర్మ ద్వాపర కలియుగ ఆత్మలు ఫాలో అయిపోతారు అక్కడ బాబా చెప్పారు కదా నీకు ఇక్కడ ఇల్లు కట్టుకోవాలి పెళ్లి చేసుకోనా వద్దా ఇల్లు కట్టుకోనా వద్దా ఉద్యోగం చేయనా వద్దా వ్యాపారం చేయనా వద్దా అని సంకల్పం వస్తుంది నీకు అసలు సంకల్పం రాకూడదు అన్నారు బాబా నువ్వు ఏం చేసుకున్నా సంకల్పం రాకుండా బాబా సేవ కోసం ఉపయోగించుకుంటే అన్ని లౌకికం అలౌకికానికి ఉపయోగించుకుంటే అంత ప్రాప్తే అప్పుడు ఏమన్నారు బాబా నువ్వు ఇంకా సంకల్పం వచ్చింది ఈ వైబ్రేషన్స్ బయటికి వెళ్ళిపోయి అజ్ఞాని ఆత్మలు చేసేస్తున్నారు పని అంటున్నాడు బాబా అంటే బ్రాహ్మణాత్మకి ఆధారమూర్తులు ఉద్ధారమూర్తులు పూర్వీకులు బ్రాహ్మణులే జ్ఞానంలో ఉన్నవాళ్ళే ఇతరులకి అర్థమైందా బాబా ఏమంటారు ఆది అనాది నియమము మధ్యస్థంగా ఉండండి మీరు బట్టలు తీసుకున్నా మధ్యస్థం భోంచేసినా మధ్యస్థం ఏదైనా ఇల్లు కట్టుకున్నా మధ్యస్థం వాహనం కొనుక్కున్నా మధ్యస్థం ఎన్ని మధ్యస్థం 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 అని చెప్తారు బాబా మధ్యస్థం కాకుండా ఎక్స్ట్రాగా కట్టేశాం ఇప్పుడు ఏమైపోయినాయి నాలుగు సంతస్తులు కోట్లు పెట్టి కట్టేసిన సెంటర్స్ ఉన్నాయి ఒకళ్ళని చూసి ఒకళ్ళు బాబాది అన్నారు ఒకళ్ళని చూసి ఒకళ్ళు కాపీ చేయకండి బ్రహ్మబాబానే ఫాలో అవ్వండి కర్మలో ఉన్నారు ఏ అక్కైనా అన్నయ్య ఫాలో అవ్వద్దు అన్నారు ఎప్పుడైతే మనం ఎలా కట్టామో బయట వాళ్ళు ఇంకా వైబ్రేషన్స్ వెళ్ళి ఇంకా ఎక్కువ కట్టేస్తారు మీ రూమ్లో అగరత్ తొలగించారు అది బయటకు కూడా వెళ్ళిపోతుంది కదా సువాసన వాయుమండలంలో అటువంటి సంకల్పాలని మోసుకెళ్ళే అణువులు ఉంటాయి అవి మోసుకెళ్ళిపోతాయి వాళ్ళకి సంకల్పాలు కలిగేస్తాయి అప్పుడు వాళ్ళు అలా ఉండటానికి ఆధారం నువ్వే అయిపోయావు కదా ఇప్పుడు చూడండి సెంటర్స్ మనం తీసినా ఎవరు రావటానికి కూడా భయపడుతున్నారు ఎక్కువ మంది రావటం లేదు గుళ్ళో కూడా ఎక్కువ మంది వెళ్ళట్లేదు చూడండి తగ్గిపోయారు మరి ఇప్పుడు ఈరోజు మనకు ఏమనిపించిందో అయ్యో ఇంత బిల్డింగ్ కట్టేశాం నాకు అదే అనిపించిందో ఇంక 2 సంవత్సరాల క్రితం బాబా కనుక మనకి మన అందుండి మన ఆశీర్వదించి మన సంకల్పాన్ని ఆయన నెరవేర్చారు 2 సంవత్సరాల క్రితం మనకి భగవంతుడికి 1 కోటి రూపాయలు సుమారుగా మనం వేయించుకున్నారు బిల్డింగ్ అమ్మారు 75 లక్షలకి తర్వాత సలవింది అది ఇప్పుడైతే ఎవరు కొనివ్వరు లేరండి ఎన్నో స్థలాలు మా పక్క నిలబడి ఉన్నాయి అలాగే మనం చేసాం కాబట్టి మన సంకల్పాలు కూడా బయటికి వెళ్ళి చాలామంది మొన్న ఒక ఊరిలో పెద్ద పట్టణంలో స్థలం అమ్ముకుని బాబాకి 4 లక్షలు వేసుకున్నారు మన వైబ్రేషన్స్ వెళ్ళినాయి అక్కడ ఇంకో ఆత్మ 4 అంతస్తులు వేసుకోవాలి అనుకున్నారు అనుకోండి ఆ వైబ్రేషన్స్ కూడా వెళ్ళి వాళ్ళు 4 అంతస్తులు 5 అంతస్తులు వస్తారు ఓ లగ్జరీగా వెళ్ళిపోతున్నారు మన ఇంకో బ్రాహ్మణాత్మ వాణి చెప్పిన ప్రకారం వెళ్ళినప్పుడు అలా కూడా వెళ్తున్నారు కానీ ఇలా వాణి ప్రకారం వెళ్ళేటువంటి వాళ్ళు 8 లక్షలకి వాళ్ళు ఉంటారు అంటారు బాబా వాళ్ళు ఎక్కువ ఉంటారు అది ఇక్కడ మీకు పూర్వీకులు అంటే మనం ఈ శాఖలన్నిటికీ పూర్వీకులు ఎలాగేమని మీకు అర్థమవుతుంది కదా అందుకు బాబా చెప్పించారు అంచేత మనం ఏం చేస్తే అది ఇతరులు
చేసేస్తారు. మనం ఏం చేయాలనేది బాబా చెప్పాడు వాణిలో. అది చేయకుండా మన బుద్ధి చెప్పినట్టు, మన మనసు చెప్పినట్టు, మన సాంగత్యంలో ఉన్న వాళ్ళు చెప్పినట్లు, వాయుమండలం ప్రకారం చేసినట్లు చేస్తే తేడా వచ్చేస్తుంది. బాబా ఒక వాణిలో ఏం చెప్పారు, మీరు సత్యజ్ఞానం చెప్పడానికి భయపడుతున్నారు, ఇతరులు సత్యం చెప్తున్నారు కదా అంటున్నారు బాబా. వాళ్ళు రజోప్రధాన ఆత్మలో అయినా కొంచెం అది అసత్యమైనా కానీ సత్యం కింద చెప్పేస్తున్నారు వాళ్ళు. మీరు సత్యాన్ని సత్యంగా చెప్పడానికి భయపడుతున్నారంటారు బాబా. నెక్స్ట్ పాయింట్, వర్తమాన సమయంలో జనులు అకాల మృత్యువుల యొక్క వాత పడుతున్నారు. ఏమేంటి తుఫానులు, భూకంపాలు, అకస్మాత్తుగా వచ్చి అనేక మంది చనిపోయేలా చేస్తున్నాయి. ఎందుకు ఇలా జరుగుతున్నదంటే ఆత్మలందరూ ద్వాపర కలియుగాల్లో చేసిన వికర్మలు లేక పాపఖాతాలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు సమాప్తి చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు సర్వ ఆత్మల పరంధామ ఇంటికి తిరిగి వెళ్ళిపోవాలి. ఈ జన్మలో ఈ ఆత్మలో ఈ రెండు యుగాల్లో పాపఖాతాలను ఒకే జన్మలో పూర్తి చేసుకోకపోతే రెండో జన్మకు ఖాతా వెంట వచ్చేస్తుంది. కానీ కల్పం యొక్క కాలచక్రం పూర్తి కానుంది, ఇంకా జన్మలు లేవు కదా. మరి పరంధామకి వెళ్ళిపోవాలి, మళ్ళీ తిరిగి రావాలి. ఆ ఖాతాలన్నీ ఆ ఆత్మలు ఇక్కడే అనుభవించి పరంధామ చేరాలి. ధర్మరాజపురిలో శిక్షలో ఆత్మ ఒంటరిగా అనుభవిస్తుంది, సామూహికంగా అనుభవించదు. అంచేత బాబా ఏమంటున్నారండి, చూడండి కోర్టులో వాయిదాలు వేసేసి ఏం చేస్తాడంటే నోటు చల్లదనుకోండి, 3 సంవత్సరాలు అయిపోయేటప్పుడు కోర్టులో వేసేస్తారు, అది అప్పుడు చల్లుతుంది. అదేవిధంగా బాబా ఏమంటున్నాడు, ఇంకా కాలచక్రం పూర్తి అవుతుంది కదా, 5000 సంవత్సరాలు అయిపోయింది కదా, ఈ పాప ద్వాపర కలియుగంలో ఉండేటువంటి పాపఖాతాలన్నీ కూడా జనన మరణ చక్రాల్లోనే తీర్చుకోవాలి. అందుకే కొంతమంది తల్లి గర్భంలోనే శిశువు చనిపోతుంది, కొంతమంది బయటకు వచ్చాక చనిపోతారు, కొంతమంది కొంత సమయం తర్వాత చనిపోతారు. ఎందుకంటే తల్లి గర్భంలో ఉండగానే ఇవన్నీ సాక్షాత్కారాలు అవుతాయట పాపాలన్నీ. అందుకే కొంతమంది పిల్లలు పుట్టిన తర్వాత కూడా నిదట్లో కివ్వు నేడుస్తారు, ఇంకా సాక్షాత్కారాలు అవుతున్నాయి. అలాగే తల్లి గర్భంలో ఉండగా చేసిన పాపం సాక్షాత్కారం అవటం వల్ల ఆత్మ కొంత రియలైజేషన్ వస్తుంది కదా. కాబట్టి బాబాయ్ ఏమన్నారంటే, మృత్యువులు అకాల మృత్యువులు చీమలకు మందేస్తే, చీమల మందేస్తే ఎలాగ చనిపోతాయో అలా చనిపోతారు. అందులో రహస్యం ఇది, సమయం లేదు కాబట్టి ఆ విధంగా జరుగుతుంది. ఖాతా పూర్తి అవుతుంది అనుకోండి అని చెప్తున్నారు బాబా. వాళ్ళ ఖాతాలు అంటే ఈ ప్రకృతి కూడా నిమిత్తం అవుతుంది అన్నమాట. నెక్స్ట్ పాయింట్, ఇంకా మిగిలిపోయి అనుకోండి, ముఖ్యంగా బయట వాళ్ళకి కాదు అది, బాబా పిల్లలకి ధర్మరాజపురిలో అంటే సూక్ష్మతంలో ఆపి అక్కడ దృష్టి ఇస్తారని చెప్పారు బాబా. 1 సెకండ్ దృష్టి ఇస్తే అనేక సంవత్సరాలను చేసిన పాపం భస్మం అయిపోతుంది. అప్పుడు ఆ ఆత్మ చాలా బాధపడుతుంది అన్నాడు. నేను అనుకున్నాను బాబా ఎలాగిది ఎలా చెప్పాలి అర్థమవుతుంది అంటే, మొత్తం ఇవ్వకుండా ఆపరేషన్ చేస్తే ఆ పేషెంట్ ఎంత బాధపడతాడో అలా ఉంటుందని చెప్పారు బాబా. అప్పుడు ఆత్మ పరంధామకి వెళ్ళిపోయే ముందు అక్కడ ఆగుతుంది, ధర్మరాజపురిది సూక్ష్మతను అప్పుడు ధర్మరాజపురి కింద మారిపోద్ది, అక్కడ ఆపుతాడు బాబా. దృష్టి ఇచ్చి పావనం చేసేస్తారు. ఓకే బాబా చెప్తున్నారు అన్నమాట. కాబట్టి ఈ తుఫానులు ఎందుకు వస్తున్నాయి, భూకంపాలు ఎందుకు వస్తున్నాయి, సామూహికంగా ఇంతమంది ఎందుకు చనిపోతున్నారు అని మనం అనుకుంటామని బాబా ఏం చెప్పాడంటే, కాలచక్రము పూర్తవుతున్న కారణంగా. చూడండి జడ్జి గారు ఇంకా లాస్ట్ వాయిదాలో ఎలా అయితే నిర్ణయం చేస్తాడో వాయిదాలు వేసి తీర్పు చెప్పేస్తారు.
అలాగే బాబా కాలచక్రం పూర్తవుతుంది, పాపాలు ఎక్కువ ఉన్నాయి, జన్మలు లేవు, అంచేత ఇక్కడే పుడతం చావటం పుడతం చావటం పుడతం చావటం వచ్చేస్తుందని చెప్తున్నారు. నెక్స్ట్ పాయింట్, చిన్న మనవడు మనవరాలు సంబంధం కూడా బాబాతో జోడించాలి, ఎందుకంటే అంతిమ సమయంలో వాళ్ళే జ్ఞాపకం వస్తారు. బాబా అన్ని సంబంధాలు సంభాలించమంటున్నారు, వదిలేయమంటలేదు బాబా, సంభాలించండి కానీ సంబంధం పెట్టుకోవద్దు అంటారు. బాబా ఏమంటున్నారు, అమ్మనవరాలు లేకపోతే మనవడో తల ఎత్తుకుని ఉద్దాటం అలాగే రకరకాలుగా సంబంధం పెట్టేసుకుంటారు లోతుగా. బాబా ఏమంటున్నారంటే, ఇంక మీకు ఏ సంబంధం లేదు ఇప్పుడు, ఇంక ఇంటికి తిరిగి వెళ్ళిపోవాల్సింది అందరం ఉన్నాం, వాళ్ళని వాళ్ళని ఏది కానీ సంబంధం డీప్గా పెట్టుకోవద్దు అంటున్నాడు బాబా. ఏం చేస్తే ఆ సమయంలో వాళ్ళ జ్ఞాపకం వచ్చి వాళ్ళు ఎక్కడున్నారో ఏమైపోయారు అనుకున్నారు అనుకోండి, మీరు కూడా ఆగిపోతారు. శరీరం వదిలేసేటప్పుడు శరీరం లేనటువంటి పరమాత్మను జ్ఞాపం చేసుకోవాలి, ఆత్మ ఆత్మ పరమాత్మను జ్ఞాపం చేసుకోవాలి తప్ప ఇంక శరీరం దాన్ని శరీరదారుని ఏమైనా జ్ఞాపం చేసుకోకూడదు. ఆ అభ్యాసం ఇప్పటి నుంచే ఉండాలంటున్నారు బాబా. అందుకే ఈ విషయం చెప్పారు. ఏ విషయం? మనవరాలు మనవడు సంబంధం కూడా నీకు ఉండకూడదు అని. అంటే ఉండకూడదంటే వాళ్ళతోటి విడిపోమని ఏదో బయటికి వెళ్ళిపోమని వాళ్ళని పంపేమని కాదు, అక్కడ సాక్షిగా చూస్తూ ఉండిపోవాలి. అప్పుడు సంకల్పం చేయాలి, వీళ్ళు కూడా పెద్దవాళ్ళు ఎవరే, వీళ్ళు ఉద్యోగాలకు రావు, చదువులు రావు, పరిస్థితులు అన్నీ మారిపోయినాయి, వీళ్ళు కూడా శరీరం వదిలేస్తారు, బాబా బాబా అనుకుని మీ ఇంటిని శివాలయం చేసుకోమన్నారు కదా ఇందాక, సత్యయుగంలో మహల్ కంట గొప్పదన్నారు కదా, అక్కడ కూర్చోబెట్టి నాన్న శివబాబాకి ఓ పుష్పం పెట్టుకో, ఓ డబ్బులు వేసుకో, దండం పెట్టుకో శివబాబా అనుకో, అలా నేర్పాలి. పిల్లలకి ఆధ్యాత్మిక చింతన కూడా నేర్పాలి. పిల్లలు ఇప్పుడు అంత సెల్ఫోనే జీవితం అయిపోయింది కదా, అంచేత బాబా ఇక్కడ ఆ మోహం కూడా మీకు ఉండకూడదు, అది లాస్ట్లో మోసం చేస్తుంది అని చెప్తున్నారు. సత్యయుగంలో ఎప్పుడూ ఏ ప్రమాదాలు జరగవు, త్రేతయుగంలో కూడా జరగవు, ఎందుకంటే సంగమయుగంలో శాస్త్రకర్మల యొక్క ప్రారంభమే సత్యయుగం యొక్క ప్రాప్తి. సంగమయుగంలో మీరు చేసిన ప్రాప్తి శాస్త్రకర్మలు, మంచి కర్మలు చేశారు, దాని యొక్క ఫలితంగా అక్కడ యాక్సిడెంట్లు అయ్యి ఏమి ఉండవు అంటున్నారు. అస్సలు సత్యత్రేతాయుగంలో ఉండవు, ప్రమాదాలు ఉండవు. ఇక్కడ ప్రమాదాలు ఉంటున్నాయంటే దాని అర్థం ఏంటంటే శాస్త్రకర్మ చేయలేదన్నమాట, ఆత్మ వికర్మ చేసింది, పాపకర్మ చేసింది, చెడు కర్మ చేసింది, దాని ఫలితంగా ప్రమాదాలు జరుగుతున్నాయి అంటున్నారు. అంటే దీని రహస్యం తెలిసిపోయింది కదా, ప్రమాదాలు ఎందుకు వస్తున్నాయంటే వికర్మలు, శాస్త్రకర్మల ఆధారంగా అసలు ప్రమాదాలే ఉండవు. నెక్స్ట్ పాయింట్, ధనం పైసా పైసా జమ చేసుకోవటంలోనే శివబాబా స్మృతి నిండి ఉంటుంది. ఒకవేళ ఎక్కువ ధనం లభించిన మాయ వచ్చేసి బాబాను బాబా సేవను మర్చిపోతారు. అందువలన ఎక్కువ ధనవంతులు బాబాకు అధికారి పిల్లలు ఎవరు, మనసుతో జమ చేసుకున్నది మనోభిరాముని వద్దకు చేరుకుంటుంది, పై పైకి చూపించడానికి చేసేది మనోభిరాముని వద్దకు చేరదు, మనసుతో చేసేవారే కోటాను కోట్లకు రాజ్యాధికారిగా అవుతారు, రాజ్యాధికారి అవుతారు, కోటాను కోట్ల భాగ్యం కూడా పొందుతారు, చూపించడానికి చేసేవారు ఏ ప్రాప్తి పొందలేరు. ఏది ఉపయోగించినా మీరు సేవ కోసమే ఉపయోగించాలి, కానీ మీ విశ్రాంతి కోసం మాత్రం ఉపయోగించకూడదు. ఒకవేళ ఇక్కడ మీ విశ్రాంతి కోసం సంపాదించుకున్నా ఉపయోగించినా లేక జమ చేసుకున్నా ఇక్కడ విశ్రాంతి చక్కగా తీసుకుంటారు, అక్కడ అంటే సత్యత్రేతయుగంలో ఇతరులకి విశ్రాంతి ఇవ్వడానికి నిమిత్తం అవుతారు, అంటే వీరే దాసదాసీలు. కావున ఎవరైతే ప్రేమతో సత్యమైన మనసుతో అన్ని సేవలో ఉపయోగిస్తారో
वारे अनेक आत्मल का आशीर्वादालु आत्मल नुंडि आशीर्वादालु तीसुकुंटारु अनगा वारे नी भक्तुलु अयिपोतारु 63 జన్మలకు సేవ యొక్క రిటర్న్ మీకు బాబాతో లభిస్తుంది కానీ ఆత్మల ద్వారా కూడా లభిస్తుంది కొంతమంది సంబంధంలోకి వస్తారు కొంతమంది భక్తులు అవుతారు కొంతమంది మీ కుటుంబంలోకి వస్తారు అంటే ప్రజల్లోకి మీ రాజ్యంలోకి వస్తారు మరి కొంతమంది ప్రజలు అవుతారు ఈశ్వరుని దృష్టి కారణంగా వారే విశ్వమహారాజులు అవుతారు ఎవరు విశ్వమహారాజులు అవుతారు మనస్తో చేసినవారు సత్యమైన మనస్తో అన్ని సేవలు ఉపయోగించినవారు ఎప్పుడు కూడా బాబా అంటున్నారు మనల్ని తయారు చేసిన వారు బాబా కనుక ఎప్పుడు శివబాబాని మర్చిపోకూడదు బాబాని మర్చిపోతే పాపం వస్తుంది ఇది చాలా మంచి ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట ఎప్పుడు కూడా తయారు చేసినవని మర్చిపోకూడదు మర్చిపోయామంటే పాపం వచ్చేస్తుంది అంతేగా బాబా ఏం చెప్తారు ఇచ్చే దాతను మర్చిపోకండి పొందే ఆత్మని జ్ఞాపకం చేసుకోకండి మీరు పొందండి అలాగే మీరు పొందండి త్యాగం చేయండి సత్యమైన మనసుతో నడవండి బాబాని రాజీ చేసుకోండి అన్నీ పొందండి అని చెప్తారు కాబట్టి ఇలా మంచి మంచి పాయింట్లు బాబా మనకు తెలియజేశారు ఈ పాయింట్లు అలా తెలుసుకుంటూ తెలుసుకుంటూ మనం పాయింట్ అయిపోవాలి పాయింట్ అయిపోవటం అంటే బిందు పెట్టాలి ఏకాగ్రత అంటే బాబా ఏం చెప్పారంటే ఎప్పుడు కూడా బాబా గురించే ఆలోచించాలి బాబా సేవ ఎలా చేయాలి బాబాని ఎలా స్మృతి చేయాలి బాబాని ఎలాగ జ్ఞాపకం చేసుకోవాలి బాబాను మనవాడిగా ఎలా చేయాలి చేసుకోవాలి బాబాతో వ్యాపారం ఎలా చేయాలి బాబా ఎంత ప్రాప్తిస్తారు ఇవన్నీ మనం ఒక్కటి ప్రేమలో లేనమవటం అది ఏకాగ్రత అంటే అది మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరుగుతుందనుకోండి ఒక నెల టైం ఉందనుకోండి దాని గురించి ఆలోచిస్తారు కదా అది ఎలా చేయాలి ఎంత ఖర్చు పెట్టాలి ఏం చేయాలి ఆ శుభకార్యం గురించి ఆలోచిస్తారు అది ఏకాగ్రత అంటే ఏమీ లేదంటే ఒక విషయంని బాగా అవగాహన చేసుకుని కార్యంలో తీసుకురావటమే థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ వెరీ మచ్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక అయిన ఓషో బాబా తండ్రి చక్కటి పాయింట్స్ విశాల హృదయంలో కూర్చోపెడుతున్నారు కాబట్టి అందరి తరపున మీకు ఈ లైవ్ వింటున్న వాళ్ళు అందరి తరపున విశేషంగా ధన్యవాదాలు ఈ లైవ్కి ప్రాధాన్యత ఇచ్చి మీ వాక్యాలలో లీనమవుతున్న ఆత్మలకి ఆత్మల ద్వారా మీకు ధన్యవాదాలు థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ శివబాబా సర్వకాల సర్వావస్థలయందు సర్వ మానవాళిని కాపాడి రక్షించండి శివబాబా తండ్రి వాళ్ళకి ఆరోగ్యం ఇవ్వండి వాళ్ళు భావన కలిగించండి భగవంతుడి నాకు రక్షించేడని ఆపద్బాంధవుడుగా ఆదుకోండి బాబా అందరినీ మీరు అవతరించారు అంటే మానవాళి మహాపాపాలన్నీ కూడా భస్మమైపోయి వారిని ఆశీర్వదించి కాపాడి రక్షించండి శివబాబా అలాగే ఎన్నో లోకాలు ఉన్నాయి బాబా మీకు కదా చాలా లోకాలు ఉన్నాయి భక్తిలో చెప్తారు అఖిలాండ
కోటి బ్రహ్మాండ నాయకుడు అంటారు. బాబా అనుభవం చేశారు అఖిల అండం అంటే లెక్కలేనన్ని, అండం అంటే ఆత్మలు, అఖిల అండ కోటి బ్రహ్మాండాలు అంట. భక్తులు చెప్తున్నారు కోటి బ్రహ్మాండాలు ఉన్నాయి. బాబా బ్రహ్మ కోటి బ్రహ్మాండ నాయకుడు అంటారు. కొంతమంది బాబా పిల్లలు అంటారు, ఏ వాణిలోని చెప్పలేదు కదా బాబా ఇంకా లోకాలు ఉన్నాయని, మీరు ఎలా చెప్తున్నారని కొంతమంది అడిగారు నన్ను. బాబా చెప్పిన తోటి చేయట్లేదు మనం, ఇంకా రీచార్జ్ చేయవలసిన పాయింట్లు ఎక్కడ చెప్తారు, చెప్పరు. మనకి ఎన్నో పాయింట్లు చెప్పారు, చెప్పింది చేసాము మనం. ఒక వాణిలో అంటాడు, ఈ పంచతత్వాలకి నాకు సంబంధం లేదు, డ్రామాలో తయారవని అంటాడు. ఇంకో దాంట్లో ఏం చెప్తారు సాకార వాణిలో, ఈ పంచతత్వాలకి పితను నేనే అంటే తండ్రి నేనే అని చెప్తాడు. రెండు వాణిలు ఎందుకు చెప్పారు బాబా? మనకు తెలుసు భగవంతుడు లేకుండా ఏది జరగదు, జరగదు, జరగదు. అది ఫస్ట్ సంగమయుగంలోనే ఫిక్స్ చేసేసారు ఆయన. ఆ ఫిక్సింగ్ ఎలా జరిగిపోద్ది? మీరు మెమరీ కార్డులో ఒక ప్రోగ్రామ్ తయారు చేసి పెట్టారు, అది ఏ ఇందులో ఏ సెల్లో పెట్టినా అందులో ఉన్నాయి పలుకుతాయి, లేని పలుకు కదా. అలాగే మన ఆత్మలో అన్నీ రికార్డ్ చేసేసారు బాబా ఫస్ట్ సంగమయుగంలోనే. కాబట్టి బాబా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆయన. ఇప్పుడు కూడా మీకు అప్పుడప్పుడు చూడండి, భూమి లాంటి గ్రహం కనిపెట్టాము, అది అలాగే ఉంది, అక్కడ జీవరాశి ఉంటుంది అని చెప్తారు. కాబట్టి ఎందుకు మనం చెప్పుకోవాలంటే ఇవన్నీ బాబా ఆత్మజ్ఞానం చెప్పడానికి వచ్చినప్పుడు ఆత్మజ్ఞానమే చెప్తాడు, కానీ ప్రకృతి రహస్యాలు చెప్పరు బాబా. మరి నీకెందుకు చెప్పారు అంటే నేను అడిగాను బాబాని, 5000 సంవత్సరాల వరకు మాకు 84 జన్మల వరకు భార్య అని భర్త అని పిల్లలని కొడుకని కోడలని ఎన్నీ ఇచ్చావు, ఆస్తి ఇచ్చావు, ఐశ్వర్యం ఇచ్చావు. వృద్ధాప్యం వచ్చిన తర్వాత శరీరం వదిలేస్తుంది పాము కోపం వదిలినట్టుగా. మరి బాబా మీకు ఎవరు లేరు, ఎలా ఉంటారు, మీకు ఆనందం ఏంటంటే అప్పుడు చెప్పారు బాబా. 3 నెలలు అలాగ అప్పుడప్పుడు అలాగ అడుగుతూ ఉండేవాడిని నేను. బాబా అన్నారు, నీటిలో బెడ్డేస్తున్నావయ్యా అలలు వస్తుంది, మంచిదే నేను చెప్తానులే అన్నారు బాబా. అప్పుడు చెప్పారు బాబా, నాకు ఏ సెకండు కూడా ఖాళీ ఉండదు, కోటి కోటి లోకాలు ఉన్నాయి, కొన్ని లోకాల్లో సత్యయుగం నడుస్తుంది, కొన్ని లోకాల్లో త్రేతయుగం, కొన్ని లోకాల్లో సంగమయుగం, కొన్ని లోకాల్లో ద్వాపరయుగం, కొన్ని లోకాల్లో కలియుగం. అప్పుడు నేను అడిగాను బాబాని, అన్నీ 5000 సంవత్సరాలకంటే కాదు, కొన్ని 6000కు రావచ్చు, కొన్ని 10000కు రావచ్చు, అక్కడ ఆత్మల యొక్క కెపాసిటీని బట్టి ఉంటుందని చెప్పారు. ఓకే, కాబట్టి అన్న ఎలా చెప్తున్నారని డీవియేషన్ అవ్వకండి, మీకు అవసరమైనవి తీసుకొని అవసరం లేని వదిలేయండి, కానీ డీవియేట్ అవ్వకండి. నాకు తెలుసు బాబా మనం ఒకటే చెప్తున్నాను వినండి, మనం ఇల్లు కట్టుకున్నాం, దాని కింద భూమి ఎవరిది, పలానా వాళ్ళదండి. మనం రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాం మన కింద, మంది కింద. కానీ వాస్తవాన్ని ఆలోచించే శివబాబాది, అది శివపరమాత్ముడిది అది. అందుకే అందరికీ కూడా జ్ఞానం ఎందుకు లాస్ట్ని దృష్టి కూడా ఎందుకు ఇస్తాడు బాబా అంటే, అందరికీ ఎందుకు ఇస్తాడు అంటే మళ్ళీ పుట్టడానికి గతులు కావాలంటే ఆయన తెలుసుకోవాలి. అక్కడ ఈ భూమి అయింది, ఆ భూమి మీద ఒక పాక వేసుకోవాలన్నా, ఒక గృహం కట్టుకోవాలన్నా, ఏది చేయాలన్నా ఆయనది. కాబట్టి ఆయన జ్ఞాపకం చేసుకోకుండా మనం రాలేం. ఎవరింట్లో ఎవరి తల్లి గర్భంలో బిడ్డ పుడితే ఆ తల్లిదండ్రుల ఆస్తి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది వాళ్ళకి, ఎక్కడో పుట్టిన వాళ్ళకి ఇక్కడ రాదు కదా. కాబట్టి బాబా చాలా గొప్పవాడు, చాలా మంచివాడు. మన వాణిలో చేసింది చెప్పకుండా మన మతం మన్మతంతో చేసినా కూడా అది కూడా కళ్యాణం చేస్తాడు అక్కడ. కానీ ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేస్తాడు,
చెప్పేస్తాడు నువ్వు ఇది చేస్తే నువ్వు ఇలా ఇలా జన్మలు వస్తాయి, అలా చేస్తే అలా జన్మలు వస్తాయి. ఏమన్నాడు, దాతయి చేస్తే విశ్వమహారాజు అవుతా ఉన్నాడు, దాచుకుంటే దాసి అవుతా ఉన్నాడు. బాబా పేరు మీద వచ్చి నేను దాసి చేసుకుని విశ్రాంతి తీసుకుంటే దాసి అవుతావు. ఎవరైతే ఇచ్చారో బాబా పేరు మీద వాళ్ళకి ఒక్కో జన్మలో నువ్వు దాసి అవి తీర్చవలసిందే. మనం దాసి అయినా పర్లేదు అనుకుంటే మనం ఏం చెప్పలేం. ఓకే బాబా, ఎక్కడెక్కడ సత్యత్రేత ద్వాపర యుగాలు నడుస్తున్నాయో ఆ ఆత్మల దొరిపిని, ఇంకా కొన్ని ఆత్మలు పరంధామించి రావాల్సిన ఆత్మల దొరిపిని, అక్కడ ఉన్న ప్రకృతి దొరిపిని, జీవరాశి దొరిపిని మీకు లెక్కలేని ధన్యవాదాలు, అభినందనలు. అలాగే శివబాబా, కొన్ని లోకాల్లో సత్యయుగం నడుస్తుంది, అన్ని ఆత్మలు ఆ సౌర కుటుంబానికి కిందకు వచ్చేసారు. వచ్చేసినప్పుడు కొన్ని ఆత్మలు వ్యక్తి సృష్టి యొక్క బంధన, శరీర బంధన, సంబంధ బంధన, కర్మబంధన పూర్తయిపోయి సూక్ష్మత నివాసీగా మీకు చాలా దగ్గరగా అయిపోయారు. మీ దగ్గర పెట్టుకున్నారు వాళ్ళని, మీ సమానంగా వేరు కానీ భగవంతుడంత కాదు, సమానమే వేరు. కాబట్టి వాళ్ళ దరపుని అక్కడ అసంగమేగంలో ఉన్నటువంటి జ్ఞాని అజ్ఞాని ఆత్మల దరపుని, ప్రకృతి దరపుని, జీవరాశుల దరపుని మీకు శతకోటి ధన్యవాదాలు, అభినందనలు. అలాగే కోటి పుస్తకాలు సేవ చేస్తున్నటువంటి ప్రతి జ్ఞాని ఆత్మని అజ్ఞాని ఆత్మని కొత్తగా ఉత్సాహంతో పంచిపెట్టే ఆత్మల్ని, వాళ్ళ శరీరానికి ఆరోగ్యము, మనస్సుకి ప్రశాంతత, సంస్కారానికి త్యాగం బుద్ధి, బుద్ధికి ధైర్యము, మాయను ఎదుర్కొనే శక్తి, ఏకాగ్రత ప్రసాదించండి బాబా. వాళ్ళు వాళ్ళు మీరిచ్చిన వాహనాల్లో మీ శక్తి కిరణాలతో నడుస్తున్నట్లు వాటికి ఇలన్నీ కూడా విశ్వకళ్యాణం ఉపయోగపడేలాగా ఆశీర్వదించండి, కాపాడి రక్షించండి. సర్వకాల సర్వావస్థలందు ఆ కోటి పుస్తకాలు ఎక్కడెక్కడ చేస్తున్నారు వాళ్ళందరినీ ఆరోగ్యవంతులుగా, శరీరానికి ఆరోగ్యం, మనసుకి ప్రశాంతత, బుద్ధికి ధైర్యము, మాయను ఎదుర్కొనే శక్తి, ఏకాగ్రత, సంస్కారానికి త్యాగం చేసే అలవాటు, ఆ సాధనాలకి మీ శక్తి కిరణాలతో నడిపించండి, అనేక ఆత్మలు కళ్యాణం చేయించండి. ఈ శ్రావణ మాసంలో ఎక్కడెక్కడ ఎలా సేవ చేయించి పవనం చేస్తారో మీరే మా ద్వారా చేయాలి కాబట్టి మాకు ప్రాప్తి ఇవ్వటానికి మీరైతే ఒక్క సెకండ్లో చేసేస్తారు. కాబట్టి ఎవరెవరి ద్వారా చేయించినా వాళ్ళందరినీ కాపాడి రక్షించి సర్వకాల సర్వస్థలందు సర్వమానవాళికి మీ ప్రత్యక్షతని, మీ శక్తిని ప్రసాదించండి, మీ జ్ఞానాన్ని వాళ్ళకి అనుభవం చేయించండి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్ అందరూ కూడా జ్ఞాపకం ఉంచుకోండి. ఫోన్ పెట్టేసేటప్పుడు ఓం శాంతి అక్కయ్య, ఓం శాంతి అన్నయ్య అని చెప్పుకుని ఇద్దరు కూడా ఒకరికొకరికి కనపడేలాగా శివబాబాకి ధన్యవాదాలు, శివబాబాకి మెనీ మెనీ థ్యాంక్స్ అని చెప్పుకోండి. ఎందుకంటే వీళ్ళిద్దరినీ కలిపింది ఆయన. ఏం చెప్పాడు ఆయన? దాతను మర్చిపోకండి, బీజాన్ని మర్చిపోకండి అని చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్.